సార్ మైక్ తీసుకోండి. హలో చరణ్ సార్, మైక్ ఇస్తావు మా ఆయనకి? మైక్ ఇస్తారా ఆయనకి? సార్ ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాస్ మొత్తం ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓన్లీ తెలుగేనా సార్, మిగతా లాంగ్వేజెస్ ఎప్పుడు మరి, అంటే హిందీ మిగతా లాంగ్వేజెస్ ఆచార్య సినిమా సార్? అది ఒకసారి అంటే దానికి టూ మెనీ లాజిస్టిక్స్ ఉన్నాయి, ప్లానింగ్ ఉండాలి, అదంతా ప్రొడ్యూసర్ సార్ డిస్కషన్. సో దే విల్ అనౌన్స్ వెరీ సూన్. రిలీజ్ అయితే ఉంటుంది. వన్ మినిట్. ఓకే చరణ్ గారు, లాస్ట్ వన్ ప్లీజ్. చరణ్ సార్, చిరంజీవి సార్లో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? అంటే లైక్ పర్సనల్గా యాక్టింగ్ వైజ్, డాన్స్ వైజ్ కాకుండా, అలాగే ఏ క్వాలిటీని మీరు పిక్ చేసుకుంటారు? అండ్ ఆచార్య ఫిలింలో మీరు బాగా చిరంజీవి సార్ని అబ్జర్వ్ చేసిన సీన్ ఏంటి? ఇందాకే చెప్పానమ్మా, చాలా చాలా నేర్చుకున్నాం. ప్రేమ గారు అడిగినప్పుడు ఆ ఆన్సర్ ఇచ్చాను. సో మచ్ టు లెర్న్ అండ్ తక్కువ సమయం మేము షూట్ చేసిన 25 రోజులు నేర్చుకోవడానికి చాలా చాలా ఉంది అండ్ అదే నా గ్రోత్. వన్ మినిట్ లాస్ట్. చరణ్ గారు, ఇప్పుడు RRR సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా అంత పెద్ద సక్సెస్లో మీ క్యారెక్టర్ తాలూకు కాంట్రిబ్యూషను, మీ పెర్ఫార్మెన్స్ తాలూకు కాంట్రిబ్యూషను చాలా ఎక్కువ ఉందని మొత్తం మీడియా అంతా ఆల్ అక్రాస్ ది కంట్రీ చెప్పింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో మీరు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అండ్ చిరంజీవి గారు అంటే ఆయన ఉన్నారు అంటే ఆయన దే లైన్స్ షేర్. ఈ సినిమా మీద హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రేపు ఈ పాజిబుల్ సూపర్ డూపర్ హిట్ సినిమాలో మీ క్యారెక్టర్ ద్వారా కానీ మీ ద్వారా కానీ వాట్ కెన్ బి యువర్ కాంట్రిబ్యూషన్ టు ది సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్? ఆచార్యకి చిన్న ఉడత సహాయం చేశాను అంతే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ బిఫోర్ వి వైండ్ ఒక నిమిషం దానికి ఆన్సర్ నేను చెప్తాను. మొత్తం కథను కానీ, కథనాన్ని కానీ, నన్ను కానీ, ఈ టోటల్గా రేపు ఉదయం ఆడియన్స్ని కానీ కదిలించేది చరణ్ క్యారెక్టర్. చరణ్ క్యారెక్టర్ సెంట్రిక్ క్యారెక్టర్. ఎందుకన్నానో రేపు పొద్దున చూడండి. అంటే సార్ వన్ వర్డ్, నాగేంద్ర చేతిలో హ్యాండ్ కట్ చిఫ్ పెట్టుకెళ్ళి జోబులో. సార్ ఇక్కడ జస్ట్ వన్ వర్డ్ థియేటర్ కి యా శివగారు ఇస్ యాడింగ్ సమ్ ఇన్ వన్ వర్డ్. ఒక టెంపుల్ టౌన్ లో ఉండే సిద్ధ అడవి కిందకి వెళ్ళాడు. అడవిలో ఉండే ఆచార్య టెంపుల్ టౌన్ కిందకి వచ్చారు. ఈ జర్నీ విల్ బి వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్.